మిషన్ వాక్ ఇండియాస్ నంబర్ వన్ మోస్ట్ అడ్వాన్స్డ్ రీహాబిలిటేషన్ అండ్ ఫిజికల్ థెరపీ సెంటర్, మణికొండ, అల్కాపూర్ రోడ్. కాల్ 9177300194. మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. సరే, పార్టీలో చేరారు, ఎలక్షన్లు అయిపోయినాయి. ఇక మీరు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నట్టు తెలుగుదేశం పార్టీ కూటమి అధికారానికి వస్తాయి. మీరు సీనియర్ నాయకుడు కాబట్టి ఈ ప్రాంతానికి సంబంధించి లేకుంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి సమస్యలపైన మీరు అవగాహన ఉంది. ప్రత్యేకించి రాయలసీమకు సంబంధించి అవగాహన ఉంది, పూర్తి అవగాహన ఉంది. అంటే ఈ ప్రాంతానికి సంబంధించిన ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ లేదంటే అభివృద్ధికి సంబంధించి కానీ, అంటే చంద్రబాబు నాయుడు గారు ఊరికే అంటే గతంలో చెప్పారు కానీ చేయలేదు. అంటే కాస్త కొస్త ముందు వచ్చింది రామారావు గారు ఇరిగేషన్, మీకు తెలుసు ఎన్ని నెలలో శివరామకృష్ణయ్య గారు. అది నేను ఎమ్మెల్యే కాకముందే, ఎమ్మెల్యే కాకముందే మేము రమణారెడ్డి గారు మేము రాయలసీమ విభజన సమితి పెట్టి దాని పేరు కడితే ఈ ముందు ధర్మశేషన్ తెలుసు. రామారావు గారు కొంత చేశారు, ప్రాజెక్టులు కూడా ఆయన డిజైన్ చేసాడు, శ్రీరామకృష్ణయ్య గారు డిజైన్ చేసినాయి. తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత కొంత మూమెంట్ వచ్చింది, బాగా జరిగినాయి ప్రాజెక్టులు. కానీ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 2014 నుంచి నాకు తెలిసి అసలు ఏం జరగలేదు ఇక్కడ. సేమ్ థింగ్ విత్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇక్కడ ఇరిగేషన్ ప్రాజెక్టు సంబంధించి మన జిల్లా చూసుకుంటే. సరే, ఈ మీరు కుటుంబ అధికారానికి వస్తే దీనిపైన ఏమైనా చంద్రబాబు నాయుడు పైన మీరు ఫోకస్ చేసి కొంతలో కొంత చేసే అవకాశం ఉన్నదా పార్టీ? ఇప్పుడు చెప్పాను అది, మీరు ఇన్ని సంవత్సరాలు ఉన్నారు, రెండు ప్రాజెక్ట్స్ మీ పేరుతో లేవు, ప్రజలు మా ఆయన ఇచ్చినారని, అందుకే మిమ్మల్ని రమ్మంటాడు. సరే, వస్తాము రాము అది వేరు, కానీ ఎంతవరకు ప్రజలకు సేవ చేయాలనేది మీరు చూడండి. ఇప్పుడు పాలక వర్గాలు ప్రజల ఓవరాల్ ఇంట్రెస్ట్ దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు చేయాలి. వాళ్ళు మేము సస్టైన్ దగ్గర చేసేది అంటారు పొలిటికల్, నేను ఒప్పుకుంటా. వాళ్ళు లేకుంటే ఆలోచనలు ఏమొస్తాయి? వాళ్ళు ఉండాలి, ఉండబో వాళ్ళు సస్టైన్ అయ్యేదానికి ప్రయత్నాలు చేయండి, చేస్తూ ఇది చేయండి అని అడిగేదాన్ని. రాజశేఖరరెడ్డి వాళ్ళు సక్సెస్ఫుల్ సార్. ఇప్పుడు విభజనకు సంబంధించి మీరు ఉన్నారు కాబట్టి పార్లమెంట్లో, ఆ రోజు మీరు ఉన్నారు కాబట్టి విజయం సంబంధించి విభజన చట్టానికి సంబంధించి ఇప్పటికి కూడా హామీలు అమలు జరిగిన పరిస్థితి, జోనల్ విశాఖపట్నం కానివ్వండి లేదంటే రాజధాని విషయంలో పొరపాటు ఎవరిదన్నది, ఇప్పుడు అందరూ ఎవరిపైన వాళ్ళు ఎందులో వేసుకుంటున్నారు. దీన్ని జగన్ చంద్రబాబు నాయుడు అంటే జగన్, చంద్రబాబు నాయుడు జగన్ అంటే ఇలా రాజధాని నుంచి నడుస్తున్నది. అంటే విభజన చట్టంలో హామీలకు సంబంధించి లేకుంటే తెలంగాణతో మనకున్న విభేదాలు, అక్కడున్న ఆస్తుల పంపకాలకు సంబంధించి లేకుంటే తెలంగాణ నుంచి మనకు రావాల్సిన విద్యుత్ భాగాలకు సంబంధించి, నేను సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ విద్యుత్ భాగాలు తీవండి అది మొత్తం చూద్దాం అన్నట్టు నేను కేబినెట్ లేదో మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ సీఎం గారు. లేదు, దీనికి సంబంధించి ఈ విభజన చట్టంలోని అంశాలకు సంబంధించి కుటుంబంలో ఉన్నారు కాబట్టి ఇలా కూటమి అధికారానికి వస్తే విభజన చట్టంలో అంశాలను ఆ సమస్యను పరీక్షించడానికి మీరు ఏమంత కృషి చేసే అవకాశం ఉంటుంది? అది చాలా అవకాశం ఉంది. అయితే ఒకటి, ఒక నేను ఇప్పుడు తెలుగుదేశం ఎందుకు వదిలినా, బికాజ్ ఐ డిఫర్డ్ విత్ వాజ్పేయి గారు. ఆచరిపోతాను ఒక టాటా స్కై ఇష్యూలో మీడియా మొగలు నాడేవాడు 90 సుభాష్ చంద్ర గారు కాదు, కాదు ఫారిన్లో వాడు రూపక మర్డోక్ ఒక దీనికి అప్లై చేశాడు. చేసేటప్పుడు మన దానిపైన కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టాం, ఎడిటోరియల్ ఇట్లా ఇండియన్స్ ఉండాలా, ఈక్విటీ ఇంత ఉండాలా, ఎఫ్డీఐలకు సంబంధించి అవన్నీ వైలేషన్స్ ఉన్నాయి, వాడు మర్డోక్ లైసెన్స్ తీసుకొని పెట్టాలని నేను అపోజ్ చేశాను. ఫైల్ ఏమో ప్రైమ్ మినిస్టర్ ఒప్పింది అప్రూవల్ వాజ్పేయి గారికి, దాంట్లో నేను అపోజ్ చేశాను. పార్లమెంట్లో రికార్డు ఉంది, అప్డేట్ స్టాల్ అయిపోయింది. వాజ్పేయి గారు హౌస్లో ఉన్నారు, ఆయన కూడా. తర్వాత బాల్కో విషయంలో చాలా తీవ్రంగా పోయాను. దే సోల్డ్ ఇట్ ఫర్ ఎ సాంగ్, బీజేపీ గవర్నమెంట్ ఇప్పుడు చెప్తున్నా, దే సోల్డ్ ఇట్ ఫర్ ఎ సాంగ్, ఇట్స్ ఎ ఫ్యామిలీ జ్యువెల్, ఇట్ హ్యాస్ బిల్డప్ విత్ పీపుల్స్ స్వెట్ అండ్ మై హార్డ్ అండ్ మనీ, హౌ కెన్ యూ డిస్పోజ్ అని. అది దాన్ని అమ్మాల్సిన అవసరం లేదని కూడా చెప్పా. సిపిఎం ఫ్రెండ్స్ వాళ్ళు రైట్ చేసి నాకు తెలిసారు. అది నేను చెప్పాను, నేను అప్రోచ్ చేయలేను, వీఆర్ షేరింగ్ ది పవర్ విత్ ద గవర్నమెంట్ అట్ దట్ టైం. అవును అవును, అవన్నీ చెప్పుకుంటూ బాబు దానికి వాజ్పేయి గారు ఏదో ఒకసారి ఫోన్ చేసి బాబు బాబు గారు నాకు కూడా చెప్పడం. తర్వాత నేను ఐ వాజ్ చైర్మన్ ఆఫ్ ఫైనా ఇది అనమాట కమిటీ, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫారెస్ట్. దాంట్లో ఫస్ట్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ దీనిపైన బిల్ ఒకటి పెట్టినప్పుడు ఆ రిపోర్ట్ ఇవ్వమని ఆయన మహారాష్ట్ర మినిస్టర్, ఈ వాజ్ వెరీ క్లోజ్ టు వాజ్పేయి గారు, పార్లమెంటరీ అఫేర్స్ మినిస్టర్ ఉన్నాడు, చనిపోయాడు అతను మినిస్టర్ దానికి. నా పోర్ట్ఫోలియో మారిపోతుంది, నేను ఈ చట్టం చేస్తే నేను చరిత్రలో బాగుంటుంది, నాకు ఈ రిపోర్ట్ ఇచ్చేస్తే కమిటీ చైర్మన్ రిపోర్ట్ తొందరగా అది రిపోర్ట్ బేస్ చేసుకుని నేను చెప్పాను. అది ఇచ్చేదాన్ని కాదు, మై కమిటీ హాస్ గాట్ వెరీ గ్రేట్ స్కాలర్స్, ఆల్ ఐపీఎస్ ఐఏఎస్ రిటైర్డ్ పర్సన్స్,
వైస్ ఛాన్సలర్స్ వీళ్ళంతా ఉన్నారు. అన్లెస్ దే ఆర్ ఫుల్లీ కన్విన్స్డ్ అబౌట్ ది ఇంక్లూజన్స్ ఆఫ్ ది ప్రొవిజన్స్ దే విల్ నెవర్ సే. అండ్ ఐ డోంట్ యాక్సెప్ట్ ఎనీ డివియేషన్ ఎనీ డిసిషన్స్ ఆఫ్ ఎనీ మెంబర్. నేను రిపోర్ట్ ఇవ్వలే ఉన్నా. దాంతో కొద్దిగా చంద్రబాబు నాయుడు గారు నా పైన కొద్దిగా మాటలు నా చెప్పాయి ఇట్లాంటి, బట్ ఆన్ ద హోల్ హీ వాజ్ గుడ్ టు మీ. ఓకే, అంటే ఈ విభజన అంశాలకు సంబంధించి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా తెర మీద తెచ్చింది, అది సాధ్యమని అనుకుంటున్నారు మీరు? ప్రత్యేక హోదా బీజేపీ కూడా ప్రత్యేక హోదా ఇస్తామంటుంది కదా. లేదు, బీజేపీ ఎక్కడ చెప్పట్లేదు ఇస్తామని చెప్పి. విభజన అంశాలను సమస్యలు పరిష్కరిస్తామని చెప్తున్నారు తప్ప ప్రత్యేక హోదా పైన బీజేపీ విభజన అంశమే కదా అది. అది లేదు, చట్టంలో లేదు అన్నారు. చట్టంలో లేదా అసలు అన్న? దట్ వాజ్ యాక్చువల్లీ క్యాబినెట్ డెసిషన్ ఉంది. సింగర్ ఉన్నప్పుడు ఆయన క్యాబినెట్లో ఒక డెసిషన్ తీసుకున్నారు దీనిపైన. ఇది పొలిటికల్గా తీసుకున్న డెసిషన్ అండి నాకు తెలిసి. ఇవ్వకూడదని ఇవ్వకూడదేమి లేదు. వేరే రాష్ట్రాలు ఇచ్చినప్పుడు వేరే రాష్ట్రాలు ఇచ్చిపోదు. అయితే ఒకటి అది ఎంతవరకు బెనిఫిట్ అవుతుంది మనకు అనేది కొంత ట్యాక్స్ బెనిఫిట్స్ వస్తాయి కాబట్టి కంపెనీలు ఇన్సెంటివ్స్ వస్తాయి, ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి అట్లా నేను. బట్ అది తెచ్చుకోవాలి మనం, తెచ్చుకోవచ్చు కూడా, పెద్ద ప్రాబ్లం అండి. ఇప్పుడు నేషనల్ గవర్నమెంట్ మోడీ గారు చెప్తున్నారు కదా కొత్త స్కీము డబుల్ ఇంజన్ గ్రోత్ అని. డబుల్ ఇంజనే కదా ఇప్పుడు, అంటే నాకు తెలిసి డబుల్ ఇంజన్లు అంత ఆయన చెప్పినట్లు ఏం లేవు. సేమ్ పార్టీ స్టేట్లో ఉంది, సెంట్రల్లో ఉన్నా కూడా వాటి గ్రోత్ రేటు సింగిల్ పార్టీ డిఫరెంట్ పార్టీస్ రన్ చేసే రాష్ట్రాల్లో సింగిల్ గ్రోత్ బాగుంటాయని వీటికన్నా. చివరిగా మీరు పార్టీ మారిన సందర్భంలో మీకు ఏమైనా పదవులు ఇస్తానని మీకు భవిష్యత్తులో పదవులు ఇస్తాను? నేను ఐ మే నాట్ కంటిన్యూ ఆల్సో అనిస్తాను. ఓకే ఓకే, ఐ మే కంటిన్యూ ఆర్ మే నాట్ కంటిన్యూ నాకే తెలియదు. ఎందుకంటే బాగా నాకు ఇష్టం లేకుండా ఉండను. ఇది ఇట్స్ నాట్ ద ఫస్ట్ టైం ఐ రిజైన్డ్ అండ్ ఐ వాజ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్. అవును, చంద్రబాబుతో డిఫర్ బాగా నేను రాజీనామా చేసిన 2 ఇయర్స్ ఉన్నా కానీ అప్పుడే. ఇప్పుడు కూడా 3 ఇయర్స్ ఉన్నా కానీ రాజీనామా చేసాను. నాకు నా నచ్చకుండా నేను ఉండను. సెల్ఫ్ రెస్పెక్ట్ నా ఎక్కువ బలహీనతలు ఉన్నాయి. ఇది సి రామచంద్ర గారు చెప్తున్నది. ఎన్నికలకు సంబంధించి ఏ పార్టీ అయినా కూడా రాజకీయ అవసరాల కోసమే ప్రయత్నం చేస్తుంది తప్ప దీనికి ఎవరు అతీతు కాదని చెప్తున్నారు. అయితే హింస అన్నది ఎక్కడైనా ఖండించాల్సింది, ఏ పార్టీ చేసినా ఖండించాల్సిందని చెప్తున్నారు. ప్రధానంగా ఆయన రాజకీయ జీవితాన్ని ప్రస్తావించినప్పుడు రాజకీయ జీవితం అంతా కూడా అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి నేను ఇక్కడ రాజకీయాల్లో రావడం జరిగింది. ఆ తర్వాత కొన్ని సందర్భాల్లో నా ఆత్మగౌరవానికి సంబంధించిన సందర్భంలో నేను పార్టీని వేయాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా అనుకున్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు కలిసిన తర్వాత అనుకున్న పరిస్థితులు ఆయన తెలుగుదేశంలో జాయిన్ అయ్యానని చెప్తున్నారు. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని నెల్లూరు పెద్దారెడ్డి చేపల పొడి సోడర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ పీపుల్, ఐఎమ్ సోనాక్షి వర్మ అండ్ యూ ప్లీజ్ వాచ్ తెలుగు రాజ్యం అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్.